సుమారు 67,035 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. చూసావన్న మా కేటీఆర్ 67,000 కోట్లంట. ఎందుకనా నవ్వుతున్నావు? మాటలకే ఉంది, ఏమన్నా చెప్పొచ్చు. చెప్పినాన్ని చేసిండు కదనే. హైదరాబాద్ మొత్తం 3,500 కిలోమీటర్ల పొడవైన నాలా వేయిస్తామన్నారు, వేసిండ్రా. ప్రతి 10,000 మందికి ఒక ఆదర్శ మార్కెట్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా. నగరం చుట్టూ విద్యుత్ వలయం అన్నారు, ఏమాయ వలయం? నగరానికి నలువైపులా 1,000 పడకల హాస్పిటల్ అన్నారు, ఏమాయ? కరోనాతో చచ్చిపోయిన వాళ్ళందరినీ సామూహికంగా కాల్చిపడేసారు. ఏడికిపోయింది 36 శ్మశాన వాటికల హామీ. హుస్సేన్ సాగర్ నీళ్ళని కొబ్బరి నీళ్లు చేస్తా అన్నారు, కొబ్బరి నీళ్లు కాదు, గబ్బు నీళ్ళు అయినాయి అవి. వర్షం పడితే మన కాలిన రోడ్లు అవుతున్నాయి సముద్రాలు సాగర్లు. రోడ్ల పైన మాన్యువల్స్ ఇంకా తెరిచే ఉన్నాయి, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఎట్లా? అయినా మనకు కావాల్సింది మాటలతో గారడీ చేసేటోళ్ళు కాదు, చేతల్లో పనిచేసి చూపించేటోళ్ళు కావాలి. అవునన్నా, మాటల మాయల పడి ఇంత మోసపోయినాం, ఇప్పటికన్నా మేలుకో.